నమస్తే అన్న. నమస్తే అండి. ఎవరిది? భీమవరం. భీమవరం ఎక్కడిది? భీమవరం అంటే ఎన్టీఆర్ జిల్లా వత్సవాయ మండలం. వత్సవాయ మండలం భీమవరం విలేజ్. ఓకే. ఎన్టీఆర్ జిల్లా కిందకు వస్తుంది? ఎన్టీఆర్ జిల్లాకి. ఓకే ఓకే. సో ఏ మందు కొట్టారన్న ఇప్పుడు రీసెంట్గా? ఇదివరకు అంటే వేరే కొట్టాము, రీసెంట్గా అయితే మాత్రం హరియర్ కొట్టాం. హరియర్. ఎన్ని ఎకరాలకు కొట్టారు? హరియర్ వచ్చేసి 5 ఎకరాలకు కొట్టాం. 5 ఎకరాలు కొట్టాం. ఇది 2.5 ఒకటే, 2.5 వేరే. వేరే. ఓకే. 5 ఎకరాలకు కొట్టారు. కొట్టాం. మళ్ళీ రేపు ఒక 3 ఎకరాలు కొట్టాలి. రేపు. ఓకే. ఎవరు చెప్పారు హ్యారియర్ కొట్టమని? యాక్చువల్గా యూట్యూబ్లో చూస్తున్నాం కానీ పట్టించుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. ఎవరు? మక్కపేట అబ్బాయి, పక్కన విలేజ్. ఆ అబ్బాయి చూసి ముందు తెప్పించి కొట్టు అర్జెంటుగా, అది ఎవరికి చెప్పేది కాదు, నువ్వు ముందు తీసుకొచ్చి కొట్టు, చైన్ మారిద్ది. మొన్న బెట్టకే బాగా ముడత వచ్చి ఎర్రనల్లికి బాగా పెట్టుకుపోయింది, చైన్ చూడబుద్ది కదా అంటే సరే నేను పలా మందు చెప్తా, నువ్వు తీసుకొచ్చి అర్జెంట్ కొట్టాడు. ఆ అబ్బాయి చెప్పాడు. తర్వాత నేను కూడా చూస్తే ముందు చూడటం కంటే తీసుకొచ్చి కొట్టాకే. మక్కపేటలో ఎవరు? మక్కపేటలో ప్రభాకర్, పమ్మిడిపల్లె ప్రభాకర్. ప్రభాకర్ అనే అతను నీకు సై చేశాడు? ఫ్రెండ్. మా ఫ్రెండ్ రైతు. రైతు 7 ఎకరాలకు ఇప్పుడు 5 ఎకరాలకు స్ప్రే చేశారు, ఇంకో 3 ఎకరాలకు స్ప్రే చేయాలి. సో తను చేశాడంట? తను చేశాడు. ఎట్లా ఉందంట? బాగుంది అన్నాడు. బాగుంది. దేనికి కొట్టారు ఇప్పుడు హ్యారియర్? హ్యారియర్ మేము యాక్చువల్ ముడ తిప్పుకుంటది, ప్లస్ గ్రోతింగ్ వస్తుంది, ఫ్లవర్ ఆలాగా వస్తా అని చెప్పిండు. బుట్టలాగా వస్తా అని చెప్పాడు. మొక్క కూడా స్ట్రెయిన్ బాగుంటుంది అని చెప్పిండు. అట్లా కూడా నమ్మకం కలిగింది, కొట్టాక మాకు. ఓకే. ఎప్పుడు కొట్టారు మీరు దీనికి? మొన్న కొట్టారు. సో 3 రోజులు అవుతుంది. సో ఇప్పటికైతే కొంచెం ఇప్పుడే ముడత అనేది పారుతుంది. సో కొంచెం ముడుతుంది, అందువల్లే హ్యారియర్ కొట్టారంటున్నారు. సో ఈ రోజు ఎవరో పంపించారని చెప్పి? అది మా బావనే, అక్కడ నందిగామ పక్కనే విలేజ్ అడిరాలపాడు. అడిరాలపాడు 2 కిలోమీటర్. ఓకే ఓకే. అక్కడికి ఆయన పంపించాం. ఓకే. ఆయన పోయి ఇప్పుడు వెళ్తాడు. ఇప్పుడు స్టాక్ ఎక్కడ తీసుకున్నారన్న? నందిగామ. ఏ షాప్? నందిగామ శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ అగ్రో ఏజెన్సీలో తీసుకున్నారు. ఓకే ఓకే. సో మీరు రెగ్యులర్గా యూట్యూబ్ చూస్తున్నారా? ఎప్పుడప్పుడప్పుడు, ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు చూస్తాం. కమలా అనే మందు చూస్తాం. పర్వాలేదు అనిపించింది అప్పటి నుంచి చూసి. అప్పుడు చూడకుండా వాడేవాళ్ళం. చూసిన తర్వాత ఇక మన ఐడియా వస్తుంది, ఐడియా ఏం కొట్టాలి, ఏ మందు ఎప్పుడు కొడితే బాగుంటుంది, ఏ దశలో అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. అంతే. చెప్పింది నువ్వేరా? ఓకే ఓకే. ఎట్లుంది? బాగుందా? ఓకే ఓకే ఓకే. మీది మక్కపేట? సంవత్సరం నుంచి వాడుతున్నావా? ఓకే ఓకే. ఓకే ఓకే. బాగున్నాయి రిజల్ట్? అవును. ఓకే ఓకే. మంచిది. ఓకే మంచిదమ్మా, ఈసారి కలుద్దాం. ఓకే ఓకే. సో ఎన్ని ఎకరాలు పంటలు సాగు చేస్తున్నారు? నేను 9 ఎకరాలు తోట వేసా, 10 ఎకరాలు పత్తి వేసా. పత్తి ఎట్లా ఉంది? పత్తి అంతగా లేదు. అయితే నేను ఫస్ట్ నుంచి ఈ చూడలేకపోవటం వల్ల కొన్ని మిస్ అయ్యాం. ఓకే. ఎక్కువ రేటు మందులు కొట్టాం కానీ అంత రెస్పాన్సిబుల్ లేదు. ఓకే. మీరు నిన్న రీసెంట్గా ఒకటి చూసాను, నిన్న పత్తికి పురుగు లబ్ధి పురుగుకి గ్లుగలాబరం పురుగుకి హైకాన్ ప్లస్. అది మొన్న నేను సడన్గా వేరే మందు తీసుకొచ్చి కొట్టించా, లేదంటే అది కొట్టినడితే ఒకే మందుతో అంత పని అయిపోయింది. కాకుంటే మొన్న నేను 2-3 మందులు కలిపి కొట్టాం, పురుగుకి కొట్టాం, మళ్ళీ పచ్చ దొంగ తెల్ల దొంగ వేరే కలిపి కొట్టాం. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇది కొడితే సరిపోయేది. ఒకే మందు సేవ్ అయ్యేది, మనకి పని చేస్తుంది కాబట్టి తెలుసు కాబట్టి 4 మందులు ఎత్తుకోకుండా. అది నేను చూడలేకపోయాను అప్పటికి ఆ టైంకి. అది వీడియో చూడలేకపోయాను. రాత్రి చూసాక మళ్ళీ రెండోసారి కొడదాం అనుకున్నాను పత్తికి తీసుకొచ్చి 9 ఎకరాలకి. ఓకే. ఫోన్ చేసి అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఐకాన్ ఉందా అన్న అని చెప్పి. అది రికార్డ్ చేసి పెట్టుకున్నా నేను, ఆ మందు మర్చిపోతానే దాన్ని సేవ్ చేసాం. ఓకే పర్లేదండి. ఏ వెరైటీ వేసుకున్నారు? మేము తేజ, ఆర్మోరు, తేజ ఆర్మో ప్లస్ క్రాసిక్ అని లావులు. లావులు అంతే, 3 రకాలు. ఓకే. ఇక్కడ ఎంత ఎకరం విస్తీర్ణం ఉంటుంది? ఇటు ఉందండి 1000 ఎకరం దాకా ఉంది. ఇక్కడ 1000 ఎకరం దాకా 1000 ఎకరం దాకా ఉంది. ఓకే. సో మందులు అవి బాగా స్ప్రే చేస్తుంటారు ఇక్కడ? మాకు మందులు మాత్రం విషయంలో మాత్రం డబ్బులకు వెనకాడేది లేదు. అది పంట పండేయాలి, రేటు లేకపోయినా సరే పండియాలి అనే ఆలోచనే ఉంటుంది. పంట కాకపోతే మనం అమ్మేదానికి రేటు లేదు. ఇక దేవుడు ఎప్పుడు ఎత్తుడు అనేది లేదు.
కొన్నాళ్ళు చేసుకుంటూ పోతాం, ఎప్పుడో తొలగిద్ది వెలుగు అనుకోండి. ఓకే, ఇక్కడ పొలం ఎంత రేటు ఉంది? పొలం ఇక్కడ ఉందండి 30 లక్షల దాకా ఉంది. 30 లక్షలు. కౌలు అండి? కౌలు మాకు 20,000 అండి. 20,000 నీళ్ళుంటే 25,000, 25,000. నీళ్ళు లేకుండా ఉంటే 20,000. మనం నీళ్ళు కొనుక్కోవాలి, బయట నీళ్ళు కొనుక్కోవాలి. ఓకే, ఎంత ఉంటుంది నీళ్ళు ఇచ్చినందుకు? ఎంత ఉంటుంది నీళ్ళు? ఎకరానికి 5,000 తీసుకుంటారు. 5,000 తీసుకుంటారు. ఓకే, ఎకరానికి ఇక సంవత్సరం అంతా ఎన్నిసార్లు పెట్టుకో? అంతే, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఇంజన్ మనీ అన్ని మొత్తం నీళ్ళు ఇస్తారు వాళ్ళు. ఓకే, 5,000 అట్లా ఇచ్చుకుంటాం మంచితనం మీద. పత్తి ఎంత దిగుబడి వచ్చింది ఇక్కడ? పత్తి తక్కువేనండి ఇక్కడ మా కాడ దిగుబడి 8-10. పత్తి తక్కువ, అంతకంటే ఎక్కువ ఎక్కువ రాదు మా కాడ. సో ఈ ఏరియా కొంచెం ఎక్కువగా నల్లి అటాక్, నల్లి బాగా అటాక్ అయిపోతుంది. నల్లి బాగా వస్తుందండి. సో మీరు ఒకసారి, ఇప్పుడు మీకు 3 రోజులు అవుతుంది అంటున్నారు కదా, కొట్టక ముందు ఎలా ఉంది ఒకసారి? కొట్టక ముందు ఎర్ర నల్లి బాగా కుక్క అది ఎర్రంగా ఉండేది, చూడబుద్ది కాపోయేది. ఇప్పుడు కొట్టిన తర్వాత కొంచెం పర్లేదు, గ్రోతింగ్ వచ్చింది, ముడత ఇప్పుకుంటుంది. ఓకే, ఇది ఇంకొక 5 రోజు అయితే, ఇంకా 4 రోజు అయితే, ఇంకా 3 రోజే కాబట్టి కొంచెం ఇప్పారుకుంటుంది. అవును, ఇంకా 4-5 రోజు అయితే బాగా ఇప్పిద్ది, గ్యారంటీ. కొట్టింది చూసాం మేము, కనపడుతుంది మీకు రిజల్ట్ అయితే? ఓకే, కొట్టింది చూసాం మేము. ఓకే, సో పర్లేదు. మీకు దీని ప్రభావం దాదాపు ఒక 15 రోజుల వరకు ఉంటుందండి. 15 రోజుల వరకు కూడా మొక్కని బుష్ టైప్ తీసుకురావడానికి ప్రేరేపిస్తుంటుంది. సో మనకి మొక్క పెరగలేని సిచ్యువేషన్లో ఉన్నా దాన్ని పెంచడానికి ట్రై చేస్తుంది. మేము బెనివా కొడదామని చూస్తున్నాం, కానీ బెనివా కొడితే మళ్ళీ నల్లి ఎక్కువ అవుతుందని భయం పుట్టి బెనివా ఇట్లా ముడుతున్నప్పుడు, కానీ నల్లి ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టవద్దండి. సో దానివల్ల ఇంకా మెత్తదనానికి పెస్ట్ ని కంట్రోల్ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతుంది. కొంచెం బాగుంది అనుకున్నప్పుడు కొట్టుకోవచ్చు. మీరు మీరు యూట్యూబ్ పెట్టి చెప్పడం వల్ల మాకు చాలా సేవ్ అవుతుంది. అంటే తెలియని తెలుసుకుంటున్నారు అనుభవం లేని రైతులకి. ఇదివరకు మందులు కొట్టకపోతే వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకొచ్చి కొట్టేది. ఇప్పుడు తెలివి కొంచెం మీరు మనం ఆలోచించుకుని చూసి యూట్యూబ్ కలపాలన్నది అర్థం చేసుకుని అయ్యే మందులు తీసుకొచ్చి కొట్టుకుంటున్నాం. ఒక రోజు లేట్ అయినా కానీ ఇబ్బంది లేదు. రిజల్ట్ ఉంటున్నాయి? రిజల్ట్ కంపల్సరీగా ఉంటుంది. రిజల్ట్కి మాత్రం ఒక రైతు వారు చెప్పండి, రిజల్ట్ ఉండబట్టే మేము వాడుతుందండి. రిజల్ట్ లేకుండా అయితే మళ్ళీ సాటి రైతుకి మనం చెప్పలేం కదా, మనం నష్టపోదాం. మనం బాగుంటే వాడు బాగుంటా అని చెప్పేసి మనం చెప్పి, నేను చెప్పి, మీరు నేను కొట్టిన ముందు వాళ్ళు చెప్తున్నాం నాకు రిజల్ట్ మంచిగా ఉందంటే తెసిపోయి కొట్టాయి అని చెప్పి కొట్టిస్తున్నాం. ఓకే, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇచ్చిన మందులు, మీరు చెప్పిన మందులు 99% పనిచేస్తున్నాయండి. ఓకే, మీరు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు మందులకి వెళ్ళడం అంటే? జగ్గాపేట, మక్కపేట. మక్కపేట కానీ జగ్గాపేట ఎక్కువగా వెళ్తారు? ఓకే, మక్కపేట ఎక్కువ. ఓకే, 4 ఫెట్లే చేస్తున్నాయండి. ఓకే, పెద్ద పెద్ద లేదంటే జగ్గాపేట. జగ్గాపేట ఓకే. అసలు మాకట్టు ఐడియా లేదు. ఓకే, సో అదే ఒక్కొక్క వాల్ అండి జగ్గాపేట లేదంటే అలవాటు మక్కపేట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లయితే మంచి మందులు ఇప్పిస్తున్నారు, చాలా మేము ఇదిగా ఉపయోగపడుతున్నారు చెప్పాలండి. రైతుకే మేలు చేస్తున్నారు 100%. ఎట్లా మీరు చెప్పడం వల్ల యాక్చువల్గా మేము కూడా కొన్ని చదువుకొని మారుతున్నాం. ఏదో అట్లా కాకుండా. ఓకే, అంటే ఏది కొట్టాలో అర్థం కాలని సిచ్యువేషన్ నుంచి అర్థం చేసుకొని కొడతాం. అంతే అంతేనండి. మంచిదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి. ఫోటో ఫోటో తీయాలి.